విజయనగరం జిల్లా చీపురుపల్లిలో దళిత సంఘాలు నిరసన తెలియజేశారు. ముందుగా చీపురుపల్లి మండల కార్యాలయం ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కోనసీమ జిల్లాలో దళితులపై జరిగిన దాడులను ఖండిస్తూ ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు మార్పుకి నిర్ణయం తీసుకుంటే దాన్ని తెలుగుదేశం జనసేన పార్టీలు రాజకీయం చేయడం సిగ్గుచేటని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక దళితులకే నాయకుడు కాదని, వెనకబడిన అన్ని వర్గాలకు ఆశాదీపమని అన్నారు. అన్యాయానికి మా దళితులపై జరిగిన దాడులను ఖండిస్తూ ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గ పట్టణంలోని దళితులంతా ఏకమై ఏదైతే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలోని ఏదైతే నిర్ణయించారో ఏదైతే ఆయన స్ఫూర్తితోటి అలాగే మన పెద్దలు ఆ రాష్ట్ర నాయకులు దళిత సంఘాలు పిలుపు మేరకు ఈరోజు చీపురుపల్లి మండలంలోని చీపురుపల్లి మండల ప్రజాపరిషత్ ఆవరణలోని దళిత సంఘ నాయకులందరూ ఈ కోనసీమ జిల్లాలో అంబేద్కర్ పేరుని కొనసాగించాలని కోరుచు, ఏదైతే మన రాజశేఖర్ రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడైతే దళితులకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో, అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో వచ్చినప్పుడు ఈ చీపురుపల్లి మేజర్ పంచాయతీకి కానివ్వండి, ఎంపీటీసీలో కానివ్వండి, వార్డు నెంబర్లో కానివ్వండి, సగ భాగంలో ఎస్సీలకి కల్పించి అతనుకున్న మనసుని చాటుకున్నారు. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్! కోనసీమ అంబేద్కర్ జిల్లాగా, కోనసీమ అంబేద్కర్ జిల్లాగా దళితులపై దాడులు, దళితులపై దాడులు కోనసీమని అంబేద్కర్ జిల్లాగా మార్చాలి.